స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి పిస్లో ఏం జరిగిందంటే ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇక వసంత వాళ్ళ నాన్న గారికి యాక్సిడెంట్ అవ్వడంతో చాలా కంగారు పడుతూ ఉంటారు ఇక డాక్టర్స్ రావడంతో ఏమైంది సార్ మా నాన్నకు ఎలా ఉంది డాక్టర్ అని అడుగుతూ ఉంటే వసంత ఇక మీ నాన్నగారికి చాలా యాక్సిడెంట్ చాలా పెద్దగా తగిలిందమ్మా తలకు గాయం అవ్వడం వల్ల బ్లడ్ క్లాత్ అయింది లోపల అని చెప్తూ ఉంటాడు డాక్టర్ ఏంటి డాక్టర్ అలా అంటున్నారు ఇప్పుడు ఏమి చేయలేమా అంటే ఏమి చేయలేమమ్మా తను కోమలోకి వెళ్ళిపోయాడు బ్లడ్ క్లాత్ సెట్ చేద్దామన్నా సెట్ చేయ రాకుండా బ్లడ్ నరస్ అని లూజర్ అన్నీ తుక్కు తుక్కు అయ్యాయమ్మా ఇప్పుడు ఏమీ చేయలేము అని చెప్తూ ఉంటాడు ఇక అవుట్ ఆఫ్ నుంచి డాక్టర్ వస్తున్నాడమ్మా తను వచ్చాక చూద్దాము ఏమైనా సెల్యూషన్ చెప్తాడేమో ఆలోచిస్తామో అని వసంతకు డాక్టర్ చెప్పి అక్కడి నుంచి వెళ్తాడు ఇక శ్యామ మాత్రం వస డాక్టర్ తాతయ్య గురించి ఆలోచిస్తూ కన్నయ్యను వేడుకుంటుంది కన్నయ్య ఏంటి ఇలా చేశావు తాతయ్య గారు వస్తే నాకు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది నేను పాటలు పాడుకోవచ్చు అని అనుకున్నాను ఇప్పుడేంటి కన్నయ్య ఇలా చేశావు అని వేడుకుంటూ ఉంటుంది ఇక వసంత కూడా దేవుని దగ్గరికి వచ్చి దండం పెట్టుకొని మా నాన్నగారు కోలుకునే లాగా తండ్రి మా నాన్నకు ఏమీ కాకూడదు అని చెప్తూ ఉంటుంది ఈ కాకి ఇంజెక్షన్ తీసుకురాగానే నర్స్ సెలూన్ పెడుతూ ఉంటుంది ఇక ఇంతలో డాక్టర్ డాక్టర్ వచ్చాడు చెక్ చేస్తున్నాడు అని తెలియగానే శ్యామ ఇక డాక్టర్ నర్స్ చెప్తూ ఉంటుంది అఖిల్కు డాక్టర్ వచ్చాడు మీ వాళ్ళని రమ్మనండి అనగానే ఇక వసంత్ శ్యామ మాత్రం అత్తయ్యను పిలవండి అని చెప్తూ ఉంటుంది ఇక ఆనందవర్మ వసంతను ఓదార్స్తూ ఉంటాడు ఇక ఇంతలో అఖిల్ వచ్చి అమ్మ డాక్టర్ వచ్చారు నాన్న చూస్తున్నాడు రండి అమ్మ అని చెప్తూ ఉంటాడు ఇక అందరు కలిసి డాక్టర్ దగ్గరికి వస్తారు డాక్టర్ దగ్గరికి రాగానే వసంత మాత్రం డాక్టర్ చెప్పండి మా నాన్నకి ఎలా ఉంది ఏం ప్రాబ్లం లేదు కదా చెప్పండి డాక్టర్ అని అంటూ ఉంటే ఇంకా డాక్టర్ మాత్రం అమ్మ తనకి యాక్సిడెంట్ పెద్దగా తగిలింది తన లోపల తగల వడల బ్లడ్ టాత్ అయింది ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంది తను కోమాలకు వెళ్ళిపోయాడు తను కోమాల నుంచి బయటికి వస్తాడా లేదా రాడా అనేది ఏమీ చెప్పలేమమ్మ ఇక తను బ్రతుకుతాడన్న ఆశ కూడా లేదు అని చెప్తాడు ఇక ఆ మాటలు విన్నవాసంతా చాలా ఏడుస్తుంది అయ్యో నాన్న ఏంటి నాన్న నీకు ఈ పరిస్థితి ఎప్పుడు బాగానే ఉండేవాడు ఇంకో గంటలో వస్తాను అమ్మ చెప్పావు ఇప్పుడు ఇలా ఏంటి నాన్న నువ్వు ఎప్పుడు సృహలోకి వస్తావు నానా అని వసంత ఏడుస్తూ ఉంటుంది ఇక శ్యామ కూడా తాతయ్య నువ్వు వచ్చాకే నా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది అనుకున్నాను తాతయ్య ఇప్పుడు ఎలా తాతయ్య అని శ్యామ కూడా ఏడుస్తూ ఉంటుంది ఇక ఆనందవర్మ డాక్టర్ తోటి డాక్టర్ ఇక విదేశాలకు తీసుకెళ్ళమంటారా అక్కడ ట్రీట్మెంట్ చేయించమంటారా ఎంత డబ్బైనా ఖర్చు పెడతాం డాక్టర్ అంటే చూడండి అతన్ని ఎక్కడికి తీసుకెళ్ళినా ఇదే ప్రాబ్లం తన పరిస్థితి ఏమీ బాగోలేదు తనని ఏమీ చేయలేము అని చెప్తూ ఉంటాడు డాక్టర్ ఇంతలో శ్యామకు ఫోన్ వస్తూ ఉంటుంది ఫోన్ కన్నయ్య పాటలకు సంబంధించిన రింగ్ టోన్ వస్తూ ఉండడంతో తను చేతుల కదలిక వస్తూ ఉంటుంది ఇక అఖిల్ మాత్రం శ్యామ ఫోన్ కట్ చేయి ఇక్కడ డిస్టర్బెన్స్ అవుతుంది అని అనగానే అలాగే అఖిల్ బాబు అని శ్యామ ఫోన్ కట్ చేస్తూ ఉంటుంది ఇక ఇంతలో డాక్టర్ డాక్టర్ అది కదలికలను చూసి మీరు అఖిల్ మీరు మళ్ళీ ఫోన్ చేయండి రింగ్ టోన్ విన వినేలాగా చేయండి అంటే ఏంటి డాక్టర్ మీరు అంటున్నది అని అఖిల్ అంటాడు చేయండి అఖిల్ అని చెప్పగానే అఖిల్ ఫోన్ చేస్తూ ఉంటాడు ఇక కన్నయ్య రింగ్ టోన్ వస్తూ ఉంటుంది తన పన్స్ బీట్ హార్ట్ బీట్ అన్నీ నార్మల్ కొట్టుకోవడం స్టార్ట్ చేస్తూ ఉంటాయి అదేంటి మెరాక్యూల్ ఇదంతా పెద్ద మెరాక్యూల్ కొన్ని విషయాల్లో కొంత మెరాక్యూల్ జరుగుతుంది అన్నట్టుగా ఇప్పుడు ఇలాంటి విషయాల్లో జరుగుతుంది చాలా గొప్ప గ్రేట్ అని అంటూ ఉంటాడు డాక్టర్ మీ నాన్న కామారావు ఏమన్నా మెజిషియనా అని అడుగుతారు కాదు డాక్టర్ అని ఆనంద వర్మ చెప్తాడు మా మామయ్య మెజిషియన్ కాదు అని చెప్తూ ఉంటే వసంత మాత్రం మా నాన్నగారికి పాటలు అంటే చాలా ఇష్టం డాక్టర్ తను ఎక్కడికి ఎలా టూర్కు వెళ్లాల్సి వచ్చినా పాటలు పెట్టుకునే వింటూ వస్తూ ఉంటాడు తనకు అంతలాగా ఇష్టం డాక్టర్ ఇప్పుడు కూడా తను వస్తుండగా మొన్న జిగల్బంది ప్రోగ్రాంలో రూపారాణి కృష్ణ తులసి పాడారు కదా ఆ పాట వినుకుంటూనే వచ్చారు డాక్టర్ గారు అని శవసంతా చెప్తూ ఉంటుంది ఓ అవునా అయితే మెరాక్యులస్ తను ఇప్పుడు ఆ పాటల వల్లే కదలికలు వస్తున్నాయి తను పాటల వల్లనే మెర కొమ్మాల నుంచి బయటికి వచ్చే పరిస్థితి ఉంది కొంతమందికి కొన్ని రకాలుగా ఉంటుంది ఇప్పుడు మీ నాన్నగారికి ఇప్పుడు పాటల వల్ల బయటికి వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్తూ ఉంటాడు డాక్టర్ అలా చెప్పగానే శ్యా శ్యామాను అఖిల్ చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇక వసంత మాత్రం అదేంటి డాక్టర్ అలా అంటున్నారు నిజమా డాక్టర్ మా నాన్న సృహలోకి వస్తాడా అని శ్యా వసంత అడుగుతుంది అవును వస్తాడమ్మా ఖచ్చితంగా జరుగుతుంది అని అంటూ ఉంటే ఇంకా మా ఇంట్లో రూపారాణి ఉంది డాక్టర్ తన గొప్ప సింగరు తనని ఇక్కడ పిలిపించి రోజు పాటలు పాడిస్తాము అని చెప్తూ ఉంటుంది వసంత ప్పుడు డాక్టర్ మాత్రం ఇక్కడ డిస్టర్బెన్స్ ఉంటుంది అమ్మ మీ ఇంటికి తీసుకెళ్ళండి తనని ఇంట్లోనే పాటలు పాడించండి ఆ పాటల వల్ల తను సుహలోకి వస్తాడు అని డాక్టర్ చెప్తూ ఉంటాడు ఇక తర్వాత ఐశ్వర్య యాక్సిడెంట్ చేయించావును కదా ఇప్పుడు తాతయ్య పరిస్థితి ఎలా ఉందో ఏంటో కోమాలో తను బతికే ఛాన్స్ ఉంటుందా నేను అంతలాగా యాక్సిడెంట్ చేయించాను అది చేసింది యాక్సిడెంట్ నేను చేయించాను అని కూడా తెలియకుండా చేయించాను అనుకుంటూ ఉంటుంది ఇంతలో అఖిల్ అక్కడ ఇంతలో అత్త ఐశ్వర్య భర్త వస్తాడు ఇక్కడ రాగానే ఏంటి ఐశ్వర్య ఏం చేస్తున్నావు అని అంటూ ఉంటే ఆ మళ్ళీ పెళ్ళి గురించి ఆలోచిస్తున్నాను అంటూ ఉంటుంది ఏంటి అంటే ఏం చేస్తాను మరి అత్తయ్య మా నన్ను ఇంటికి పంపించమని చెప్పింది తాతయ్య గారు ఎలా ఉన్నారు అని ఆలోచిస్తున్నాను అని అంటూ ఉంటుంది ఇక నేను ఇప్పుడే వచ్చాను కదా ఐశ్వర్య తాతయ్య గారు కోమాలోకి వెళ్ళిపోయారు పరిస్థితి చాలా సీరియస్గా ఉంది అని చెప్పారు డాక్టర్ అని అంటూ ఉంటాడు వరుణ్ అలాగా అయ్యో తాతయ్య ఇలా ఇలా అయిపోయాడు ఏంటి ఐశ్వర్య చాలా బాధపడుతూ ఉంటుంది ఇక నేను చేయించాను కదా యాక్సిడెంట్ ఆ యాక్సిడెంట్ అంత గొప్పగా చేయించాను ఇక బ్రతకడం అనడం అనుకునేలాగా చేశాను అని ఐశ్వర్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంకా వరుణ్ మాత్రం ఐశ్వర్య మనం ఈరోజు ఆస్ట్రేలియాకు వెళ్ళాలి అని అంటే అదేంటండి అని అంటూ ఉంటుంది అవును అక్కడ బిజినెస్ పని ఉంది కొంచెం అది వెళ్ళి మన నాన్నగారు చూసుకోమని చెప్పారు మన ఇద్దరిని అని చెప్తూ ఉంటాడు అదే అఖిల్ కథ చూసుకోవాల్సింది నేనెందుకు అని అంటూ ఉంటే అఖిల్ ఇప్పుడు కోలుకోలేదు కదా పూర్తిగా అందుకే మనల్నిద్దరిని వెళ్ళమని చెప్పారు మనమిద్దరం వెళ్ళాలి నువ్వు తొందరగా రెడీ అవ్వు అని చెప్పి అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు ఇక తర్వాత ఐశ్వర్య ఆలోచిస్తూ ఉంటుంది ఈ తాతయ్య గారు ఇక్కడ కోలుకోకుండా శాశ్వతంగా పడిపోవాలి తను శ్యామకు తను శ్యామ భవిష్యత్తు గురించి చెప్పకూడదు ఇదంతా ఎదురైనా నాటకం చేస్తున్నారని నన్ను ఇక్కడ నుంచి పంపించడానికి ఆలోచ ఆలోచించుకొని గురువమ్మ ఐశ్వర్య దగ్గర రూపారాణి దగ్గరికి వచ్చి నేను పని మీద ఆస్ట్రేలియా వెళ్తున్నాను అని చెప్తూ ఉంటే అదేంటి రూపారా అదేంటి ఐశ్వర్య ఇప్పుడు ఇలా వెళ్ళడం ఏంటి అంటే నాకు కూడా వెళ్ళడం ఇష్టం లేదు అంటూ ఉంది అదేంటి ఎందుకు అలా అని అంటూ ఉంటుంది అక్కడ గు అక్కడ జరిగిన విషయం రూపారానికి చెప్పదు గురువమ్మ కూడా చెప్పదు అక్కడ చెప్తే ప్రాబ్లం అవుతుందని అదేం లేదు ఇక్కడ పనులు బిజినెస్ల అఖిల్ కోలుకోలేదు కదా అందుకే నన్ను వెళ్ళమంటున్నారు అందుకే నేను వెళ్తున్నాను అని గురువమ్మ చెప్తూ ఉంటుంది ఇక మనం చేయించాము యాక్సిడెంట్ వల్ల మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు కదా ఐశ్వర్య అంటే నాకు యాక్సిడెంట్లన్నా పోలీసులన్నా భయం పోలీసులు వచ్చి ఒక్కసారి అడగగానే నేను నిజం చెప్పేస్తాను ఎలాంటి ప్రాబ్లం రాదు కదా మనకు అని ఐశ్వర్యను గురువమ్మ అడుగుతూ ఉంటుంది ఇంకా ఐశ్వర్య మాత్రం ఎలాంటి ప్రాబ్లం రాదు గురువమ్మ అసలు యాక్సిడెంట్ లాగా చేయించలేదు ఎవరో కావాలని గుద్దు ఎవరో దారిన పోయే వాళ్ళు గుద్దేసి వెళ్ళిపోయినట్టుగా మార్చి చేయించాను ఇప్పుడు ఎవరు మనల్ని గుర్తుపట్టరు అని ఐశ్వర్య అంటూ ఉంటుంది ఇక ఇంతలో అక్కడ పోలీసులు నిలబడడం చూసి అదేంటి ఐశ్వర్య మనము యాక్సిడెంట్ కాదు అంటున్నాం చూడు అక్కడ పోలీసులు నిలబడి చూస్తున్నారు అని ఐశ్వర్యతోటి గురువమ్మ అంటూ ఉంటుంది ఇక ఇంతలో పోలీసులు అక్కడికి రాగానే ఏంటండి ఇలా వచ్చారు ఎవరు కావాలి మీకు అని ఐశ్వర్య అడుగుతూ ఉంటుంది నాకు ఆనందవర్మ కావాలి మీ తాత వాళ్ళ మామయ్య తాతయ్య గారికి యాక్సిడెంట్ అయింది కదా విషయం మాట్లాడాలి అనగానే ఏంటి యాక్సిడెంటా అని గురువమ్మ ఒక్కసారి చాలా గట్టిగా అంటుంది ఇదేంటి ఈవిడ ఇలా గట్టిగా మాట్లాడింది అని పోలీసులు అంటారు ఇక ఐశ్వర్య మాత్రం ఆమెకు యాక్సిడెంట్ అన్న అంతకు హత్య చేసే వాళ్ళన్న చాలా భయం అందుకే అలా మాట్లాడింది అని ఐశ్వర్య చెప్తూ ఉంటుంది ఇక మానందవర్ మామయ్య గారు హాస్పిటల్లో ఉన్నారు తాతయ్య దగ్గరే ఉన్నారు అనగానే సరే మేము వెళ్ళి అక్కడే కలుస్తాము యాక్సిడెంట్ విషయాలు తెలుసుకుంటామని పోలీసులు అక్కడి నుంచి వెళ్తారు ఇక తర్వాత గురువమ్మ మాత్రం ఏంటి ఐశ్వర్య నీకు ఎలాంటి ప్రాబ్లం లేదు భయం లేదు అని చెప్పా ఇప్పుడు చూడు నీకు చల్ల ఎముటలు వస్తున్నాయి అని అంటూ ఉంటే అదా నాకేమీ భయం లేదు నేను ఎలాంటి భయపడట్లేదు నేను హ్యాపీగానే ఉన్నాను అని ఐశ్వర్య అనుకొని నేను ఇక్కడ ఉండకూడదు ఇప్పుడు ఈ సమయంలో తప్పించుకోవాలి నేను అరుణ్ తోటి వెళ్ళిపోతాను అని అనుకొని అక్కడి నుంచి నాకు ఫ్లైట్ టైం అయిందని అక్కడి నుంచి ఐశ్వర్య వెళ్తూ ఉంటుంది ఇక గురువమ్మ మాత్రం ఐశ్వర్య కంగారు పడుతుంది భయపడుతుంది దొరికిపోతానేమో అని ఆలోచిస్తుంది అని రూపారాణితోటి చెప్తూ ఉంటుంది ఇక తర్వాత తాతయ్య గారిని ఇంటికి తీసుకొని వస్తారు వసంత తాత వాళ్ళ నాన్నగారి దగ్గర దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటుంది ఇక అఖిలును ఐశ్వర్యం శ్యామ మాత్రం బయట నిలబడి బాధపడుతూ ఉంటారు ఇక శ్యామ మాత్రం తాతయ్య గారు మిమ్మల్ని ఎలాగైనా నా పాటలతోటి మిమ్మల్ని కోమాల నుంచి బయటికి తీసుకొస్తాను ఎలాగైనా మిమ్మల్ని రక్షించుకుంటాను అని ఐశ్వర్య శ్యామ అనుకుంటూ ఉంటుంది వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి